Hey. वर्वा नोरे రూపాయి యాక్షన్ చేయమంటే 100 రూపాయలు చేస్తది. దీని ఓవర్ యాక్షన్ తగలయ్యా. ఛీ. అత్తయ్యా, మాట్లాడను కానీ నీకు చిర్రు తిక్క మెంటల్ అన్ని మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో అది రుచి చూపిస్తా. అగ్రి. అమ్మా, ఆడిటర్ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి. చెప్పమ్మా, సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి ఏం చెప్పాలి? ఆ ఏ లేదు, అది టీడీఎస్ సర్టిఫికెట్. హరి. ఆ సర్వ్ చేయ్. దీన్ని మాట్లాడొద్దనని ఇలా చేస్తాంది. తినో. నువ్వు చెప్పమ్మా, టీడీఎస్ గురించి ఏం చెప్పాలి? ఏం లేదు, మనం ఇంకా మళ్ళీ మొదలెట్టింది. స్టాప్! అసలు బుద్ధిదా? మళ్ళీ దాన్ని డిస్టర్బ్ పడతా. చిచి, నందు నందు పంపు ఉంచి ఒక్కతే. హరి, ఎందుకే అటార్తావు? హరి, కమ్ బ్యాక్. ఏంటందో? టేక్ హరావే. ఓ, టేక్ అవే నుంచి బిర్యానీ ఆర్డర్ చేయాలా? వన్ మినిట్. ఈవిడి పక్కకు తీసుకెళ్ళమంటున్నా. అది కాదు, కోతుయా. ఓ గాడ్, హరి ఒకసారి రూమ్ కి రా. ఎందుకో? చూసావ్ మామా, నువ్వు మాట్లా కూర్చుంటే మాట్లా. ఏం మాట్లాడుతున్నా? ఏదో ఒకటి మాట్లాడుతుందా? ముందు దీన్ని లోపలి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు పదా. రూమ్ నుంచి బయటకు వచ్చావో కాళ్ళు విరగ కొడతాను. కాళ్ళు విరగొట్టం కాదు నాన్న, దీని కాళ్ళు చేతులు మనమే కట్టిపారేయాలి. వెరీ గుడ్ ఐడియా. తాడెక్కడ ఉందా వెతకరా. మా అమ్మకి తిండి లేకుండా చేసావు కదా నిన్ను. హలో, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్. నేను అతి సామాన్యమైన ఆడపిల్లనండి. ఇలాంటి అమాయక పిల్లని బాగా డబ్బునాని ఉప్పి పడిన వాళ్ళింటి కోడళ్ళయ్యానండి. అరే, ఇది పోలీసులకు ఫోన్ చేసి మన మీద కంప్లైంట్ ఇస్తోందిరా. ఇక్కడ వీళ్ళు నన్ను హింసించడానికి టైం టేబుల్ పెట్టుకుని మరీ చిత్రవధ చేస్తున్నారు ఇన్స్పెక్టర్ పెద్దనాన్న. మా ఇల్లు ఎక్కడంటారా? మీకు నందిని హరిశ్చంద్ర. చూసావా నాన్న, ఇది ఎంతవరకు మాట్లాడింది? డైల్ చేయండి ఫోన్. చెప్పమ్మా. ఏంటి, మీ వదిన ఎలా ఉంది అంటావా?
మంచి ప్రశ్న వేసావ్. పెన్ను పేపర్ తీసుకో, కొన్ని సత్యాలు చెప్తాను రాసుకో. అత్తయ్య నువ్వు ఫోన్ పెట్టే. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. నీ మొహం ప్రశ్న వేస్తావ్. వెయిట్ జెంటిల్మ్యాన్ వెయిట్. ఇది ఎంత ఊరమాస ఏంటన్నా? ఊరమాస సిటీ క్లాసు. ఈ వడియాలకు తెలియదు కదా, దీన్ని మీరు సౌండ్ రాకుండా తింటే ఇప్పటికిప్పుడే అత్తయ్య కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను. యూసఫ్ కూడా వెళ్ళి ఆషాఢమైపోయాక వస్తా. టేక్ ఇట్. నిజం చెప్తున్నావు కదా? నిజంగా మావయ్య నీ మీద ఒట్టు. ఈ విషయంలో నేను నమ్మను. సరే నా మీద ఒట్టు. ఓకేనా? అయితే ఓకే, తీసుకోండి. సౌండ్ రాకూడదు. అలా కాదు నాన్న, ఇదిగో ఇలా. ఇప్పుడే అంటారు తప్పు నాదా పడి అని. చెప్పు వడివేలు. వడివేల మర్యాదగా మాట్లాడు. వడివేలేంటి? సౌండ్ రాకుండా నవ్వాలంటే సైలెన్సర్ మింగాలి. కదిలితే తప్పు, మెదిలితే తప్పు అన్నారు. ఓకే అన్నా. అరే చివరికి నమ్మితే కూడా తప్పేనా? ఇప్పుడు నువ్వేమంటావు? మారును అంటావు అంతేనా? సామాజిక మార్పు రావాలి అంటాను. ఇలాంటి బిల్డప్ మాటలే మాట్లాడుకో. మావయ్య నిన్ను అత్తయ్య పిలిచింది కదా. సంగతి మర్చిపోయాను నాన్న. అమ్మ దీన్ని పంపించేమంటుంది, వెళ్ళి ఏం చెప్తానన్నా? ఏం చెప్తాడు పాపం? రెండు రోజుల వరకు వెళ్ళదంట. మనవరాలు చూడలేకపోయానన్న బాధలో ఉంది. నా మాట వినట్లేదు నందు అని కంట తడి పెట్టుకుంటాడు. డోంట్ అండర్వేర్ మీ, అండర్ ఎస్టిమేట్ మీ. తప్పుకోరా. రెండు వడియాలు తింటావా బావా? ఈ వేళ నేను చిట్టాలను చూడాల్సిందే. అరే బిడ్డ ఒంటరిగా భర్త కోసం బెంగతో కూర్చుంటే మీరు చూస్తూ ఉండగలరేమో గాని నేను ఉండలేను. చిట్టల్లి చిట్టల్లి తల్లి తలుపుతి తల్లి. ఐడియా వాడి జీవితాన్ని మారుస్తుందా? లేదు, మనకి రిలాక్సేషన్ ఇస్తుంది. ఓకే అయితే చెప్పేయి. నేను వెనక నుంచి లోపలికి వెళ్ళి చిట్టి తల్లిలా వెళ్ళిపో. చిట్టి తల్లి, చిట్టి తల్లి, ఒక్కసారి తలుపుతీరా చిట్టి తల్లి. చిట్టి తల్లి, అరే ముఖం చూపిస్తావు అనుకుంటే చెయ్యి చూపించావా చిట్టి తల్లి? చూసావా అన్నయ్య చిట్టి తల్లి ఎంత చిక్కిపోయిందో? సుజాత వీడికి 100కి 100% మెంటల్ ఎక్కలేదు. ఏంటి భారీ చేతిని ఆ మాత్రం గుర్తుపట్టడా? గుర్తుపట్టడానే కదా శాంతి ధైర్యంగా చెయ్యిచ్చింది. ఏమైనా తిందో లేదో? శాంతి, శాంతి ఎక్కడా? ఇప్పుడు చేయిలాగేసి బయటికి వెళ్తే చిట్టి తల్లికి నా మీద కోపం వచ్చిందంటారు. నేను బయటికి వెళ్ళకపోతే నాకు బాధ్యత లేదంటారు. ఎలారా దేవుడా. అక్కడ్రా శాంతి, తిండానికి ఏమైనా తీసుకొస్తావా శాంతి? ఐడియా. తిండానికి ఏమైనా తీసురా శాంతి. శాంతి బాబాయ్, ఇంకో 5 రోజుల్లో బయటకు వచ్చేస్తా, బాధపడకు. అలాగే చిట్టి తల్లి. అవును ఇంతకీ శాంతి ఏది? శాంతి, శాంతి, బాధ్యత లేదు నీకు. అన్నయ్య నేనే చిట్టి తల్లికి తినడానికి ఏమైనా తీసుకొస్తా. బాధ్యతగా ఉండాలి. ఇంతకీ శాంతికి ఏం తీసుకొచ్చి పెడతాడు? నా పేరు బెల్లం భాస్కర్. పేర్లో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు. సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్ళిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి. అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30.